జ్వాలలు రివైవల్ ఫ్లేమ్స్ జీవ జ్వాలలు రివైవల్ ఫ్లేమ్స్ పరిశుద్ధాత్మ పోలికలు అనే వర్తమానాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభువారు ఈ లోకంలో మానవుల కొరకు ప్రాణం పెట్టి మూడు దినమును తిరిగి లేచారు. మనము ఏప్రిల్ నెల 12వ తారీఖున యేసు ప్రభువారు పునరుత్థానంగా తిరిగి లేచిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఏప్రిల్ నెల 12 నుండి మే 12కు 30 రోజులు, మే 12 నుండి ఈరోజు 24వ తారీఖులోనికి వచ్చాము. ఇప్పటికీ 40 రోజులు పూర్తయి, 2వ రోజు జరుగుతోంది. యేసు ప్రభువారు 40 దినాలు ఈ లోకంలో సంచారం చేసి 40 దినమున ఆయన ఒలీవ కొండ మీద నుండి, రూపాంతర కొండ మీద నుండి ఆయన అంతర్ధానమై శిష్యులకు బోధిస్తూ దాదాపు 500 మంది చూస్తూ ఉండగా, 500 మంది సాక్షుల ముందు నుండి ఆయన మేఘాల మీద ఆయన అదృశ్యమై లేక పరలోకానికి కొనుపోబడడం మనం చూస్తాం. అలాగో యేసు ప్రభువారు పరలోకానికి కొనుపోబడిన తర్వాత వెంటనే అక్కడి నుండి 120 మంది ఆ 500 మందిలో నుండి వేరై వారు మేడగదిలోనికి వచ్చి 10 దినాలు ప్రార్థన చేశారు. ఆ 10 దినాల ప్రార్థన రోజుల్లో మనం ఇప్పుడు ఉన్నామన్నమాట. ఆ 10 దినాల ప్రార్థన తర్వాత అనగా ఆ 40కి ఈ 10 దినాలు కలుపుకుంటే 50వ రోజున పరిశుద్ధాత్మ కృమరింపు జరిగింది. కనుక పరిశుద్ధాత్మను గురించిన వర్తమానాలు గత వారం నుండి నేను అందిస్తున్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ పరిశుద్ధాత్మను గురించిన వర్తమానాలు వినండి. ఇలాంటి వర్తమానాలు మరి మీరు ఎక్కువగా వినలేరు. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన వర్తమానాలు జాగ్రత్తగా విని దీవించబడాలని మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధాత్మ పోలికలు అని చెప్పాను. పరిశుద్ధాత్మ పోలికలను దేవుని వాక్యంలో మనం చూస్తే దాదాపు 23 పోలికలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతాయి. వాటన్నిటినీ ఈ దినాన మనం ధ్యానం చేయలేం, కానీ ఒక 7 పోలికలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు పావురం వలె కనబడతాడు, తరువాత అగ్ని వలె కనబడతాడు, అలాగే మేఘం వలె కనబడతాడు, అలాగే వస్త్రం వలె కనబడతాడు, అదే రీతిగా ఖడ్గం వలె కనబడతాడు, తరువాత నదీ ప్రవాహం వలె కనబడతాడు, ఆ తర్వాత తైలం వలె మనకు కనబడతాడు. ఇలాగూ యేసుక్రీస్తు ప్రభువారు 7 రకాలుగా, యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధాత్మ 7 రకాల పోలికలు కలిగి మనకు వాక్యంలో కనబడడం మనం చూస్తున్నాం. వీటిని చాలా త్వరగా మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా పావురమును పోలిన పరిశుద్ధాత్మ. లూకాసు వార్తలో 3వ అధ్యాయంలో 22వ వచనంలో మనం చదివితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు యోహాను చేత బాప్తిసం పొంది ఆ నదిలో నుండి, యొర్దాను నదిలో నుండి ఒడ్డుకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావురం రూపంలో శరీరాకారముగా వచ్చి ఆయన మీద సంచరించినట్లుగా లేక ఆయన మీద వ్రాలినట్లుగా పావురం రూపంలో శరీరాకారముతో యేసుక్రీస్తు ప్రభువారు ఒడ్డుకు రాగానే ఆయన మీదకు వచ్చి అలా వ్రాలినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అంతేకాదు అదే సమయంలో పరలోకముల నుండి దేవుని స్వరం వినబడింది, ఈయన ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని దేవుడైన యెహోవా పరలోకముల నుండి మాట్లాడడం మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు ప్రతివారు దీన్ని అర్థం చేసుకోవాలి. నీటి బాప్తిసం పొందిన వెంటనే యేసుక్రీస్తు ప్రభువారికి పరిశుద్ధాత్మ నింపుదల కలగడం మనం చూస్తున్నాం. అలాగే మనము కూడా నీటి బాప్తిసం పొందితే అలాగే పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా మనకు కలుగుతుంది. నీటి బాప్తిసం పొందడానికి అర్హత ఏంటి? మారు మనసు, పాప పశ్చాత్తాపం, యేసుక్రీస్తే దేవుడిని నమ్ముకోవటం, పాపములన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపడి శుద్ధి చేయబడడం, ఆ తర్వాత మనకు నీటి బాప్తిసం అనేది ఇవ్వబడుతుంది. కనుక నీటి బాప్తిసం పొందాలి. పొందిన తర్వాత మనం పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందగలుగుతాం. కనుక ఈరోజు గమనించండి, చాలామందికి కొన్ని అనుమానాలు ఉంటాయి. మారు మనసు పొందితే బాప్తిసం పొందవచ్చు, నీటి బాప్తిసం పొందితే చాలు అని అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. కానీ దేవుని వాక్యంలో యేసు ప్రభువుని పోలి మనం జీవించాలి కదా,
యేసు ప్రభువారు నీటి బాప్తిసం పొందారు, తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసం ఆయనకు కలిగింది. అందుకే చాలామంది బాప్తిసం పొందిన వెంటనే, నీటి బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ బాప్తిసం ఆటోమేటిక్గా వచ్చేస్తుందని భావిస్తారు. కొంతమందికి అలా కలగవచ్చు, నేను నీటి బాప్తిసం పొంది అలా నీటిలో నుండి పైకి లేవగానే పరలోకంలో నుండి గొప్ప క్రమ్మరింపు లాంటి క్రమ్మరింపు, నదీ ప్రవాహం లాంటి క్రమ్మరింపు నా మీద క్రమరించబడ్డం నేను అనుభవించాను. ఆ అనుభూతి చెప్పలేని ఆనందోత్సాహంతో కూడింది. వెంటనే నేను పైకి రాగానే ఎవరిని చూసినా నశించే ఆత్మల భారంతో కన్నీరు కార్చేవాడిని, వెలువెల్లాడిపోయేవాడిని. అక్కడే అప్పుడే ప్రారంభించాను ఇతరులకు యేసుక్రీస్తుని గురించి సువార్త చెప్పడం అనేది. అలాంటి క్రమ్మరింపు, ఆత్మ నింపుదల మనం పొందాలి, పొందవచ్చు. అయితే అందరికీ ఆ రీతిగా జరగదు. కొంతమంది సంపూర్ణమైన పాప పశ్చాత్తాపం పరితాపం పొంది పూర్తిగా మారుమనసు పొంది బాప్తిసం పొందరు, కాబట్టి వారికి వెంటనే పరిశుద్ధాత్మ క్రమ్మరింపు కలగదు. గనుక పరిశుద్ధాత్మ పావురం వలె మన మీదకి దిగి రావాలి అంటే మనము నిజమైన పరితాపము లేక నిజమైన పాప పశ్చాత్తాపము, నిజమైన ఒప్పుదల, నిజమైన ఒప్పుకోలు అనేవి మనం అనుభవించాలి. ప్రతి పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపడి కన్నీరు మున్నీరుగా విలపించి పాప పశ్చాత్తాపం చెంది పాపములను విడిచిపెట్టి సంపూర్ణంగా శుద్ధి చేయబడాలి. ఎవరైతే సంపూర్ణంగా శుద్ధి చేయబడతారో, ఎవరైతే క్రీస్తు రక్తము ద్వారా కడగబడతారో వారు నిజమైన మారు మనసు పొందినట్లు. కన్నీరు లేకుండా, పాప పశ్చాత్తాపం లేకుండా ఏదో బాప్తిసం పొందేస్తే అది సంపూర్ణమైనటువంటి మారు మనసులోనికి రాదు. అలాంటి వారికి పరిశుద్ధాత్మ నింపుదల వెంటనే కలగదు. గనుక కన్నీటి ప్రార్థనతో పాప పశ్చాత్తాపం చెంది పాపములు విడిచిపెట్టి, అలవాట్లు విడిచిపెట్టి, పాతక్రియలు పూర్తిగా తొలగించుకొని సంపూర్ణంగా శుద్ధి చేయబడి నూతనపరచబడి తిరిగి జన్మించిన అనుభవాన్ని పొందిన వారై యేసుక్రీస్తు ప్రభువారిని మన హృదయాల్లో చేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ రూపుగా యేసుక్రీస్తు ప్రభువారు మనలోనికి వస్తారు. ఆ రీతిగా పరిశుద్ధాత్మ రూపుగా యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయాల్లోనికి వచ్చి మనల్ని నింపి అభిషేకిస్తారు. ఆదికాండము 8:6 మనం చదివితే, ఓడలో నోవహు దేవుని చేత మూసివేయబడిన తర్వాత భూమి మీద నీళ్లు తగ్గాయో లేదో చూడడానికి ఆ కిటికీ తలుపును తెరిచి నోవహు ఒక కాకిని బయటికి విడిచిపెడతాడు. అది భూమి మీద ఇటు అటు తిరుగుతూ నీళ్ల మీద తేలిన ఆ శవాలని తింటూ ఆ సమయాన్ని గడిపేస్తూ ఉంది, కానీ అది తిరిగి మళ్ళా నోవహు వద్దకు రాలేదు. అదే సమయంలో నోవహు ఒక పావురమును విడిచిపెట్టాడు. ఆ నల్ల పావురం బయటికి వెళ్ళి అది అటు ఇటు తిరిగిన తరువాత అది కాలు మోపడానికి స్థలం లేని కారణంగా అది వెనుకకు తిరిగి మళ్ళా నోవహు వద్దకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాకి అక్కడే తిరుగుతూ మిగిలిపోయింది, కానీ పావురం తిరిగి వెనుకకు వచ్చింది. మరొకసారి పావురును పంపితే దాని ముక్కున త్రంచబడిన ఒలీవ కొమ్మ కనబడింది, దాని ద్వారా నీరు తగ్గిందని నోవహు భావించడం మనం చూస్తున్నాం. గనుక దేవుని బిడ్డలారు గమనించండి, పావురము వర్తమానం తెచ్చింది. పావురపు నోటిని త్రంచబడిన ఒలీవ కొమ్మ ఉంది, అంతేకాదు పావురము తిరిగి వెనుకకు వచ్చి వర్తమానం అందించడం మనకు కనబడుతుంది. గనుక దేవుని బిడ్డలారా, పావురపు లక్షణాలు చాలా ప్రత్యేకమైనవి. పావురము శాకాహారి, దాని లోపల చేదు అనేది ఉండదు. తరువాత పావురం అనేది చాలా పవిత్రమైన పక్షి, పావురంలో అనేకమైన సుగుణాలు మనకు కనబడతాయి. అందుకే దేవుడు పావురమును పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా పెట్టాడు. తెల్లటి పావురంగా మనం చూస్తాం, పావురము తెల్లగా ఉంటుందని మనం ఊహిస్తాం, భావిస్తాం, నిజమే. ఆ తెల్లదనం పవిత్రత ప్రశస్తతను చూపించడం మనం చూస్తున్నాం. గనుక ఈరోజు పరిశుద్ధాత్మ పావురము అని దేవుని వాక్యంలో లేక పావుర ఆకారంలో వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఒక చిన్న బిడ్డ జన్మిస్తే ఎంత మృదువుగా, ఎంత చక్కగా ఉంటాడు. ఒకవేళ ఒక కుక్క పిల్ల కానీ లేక ఒక గొర్రె పిల్ల కానీ ఎంత ముద్దుగా, ఎంత ముచ్చటగా, ఎంత మృదువుగా ఉండడం మనం చూస్తాం. అలాగే మనము మారు మనసు పొందినప్పుడు, తిరిగి జన్మించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి వద్ద మనం ఒక చిన్న బిడ్డ వలె ఉంటాం. యోహాను సువార్త 3:10 మనం చదివితే అక్కడ చాలా చక్కటి మాటలు మనకు కనబడతాయి. ఆ భాగంలో
యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముతో మాట్లాడుతూ చెప్తారు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడలేడు అని చెప్పాడు. అన్లెస్ అండ్ అంటిల్ యు బోర్న్ అగైన్ యు కెనాట్ ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. బాప్తిజం చాలా ప్రాముఖ్యమే. ఎప్పుడైతే మనం పాప పశ్చాత్తాపం చెంది అప్పుడు బాప్తిజం పొందుతామో అప్పుడు పరిశుద్ధాత్మ క్రమ్మరింపు అనేది మనకు కలుగుతుంది. పౌరం వంటి పరిశుద్ధాత్మ దిగి మన మీదకి వచ్చి మనల్ని తాకి మనల్ని ఆవరించి మనల్ని ఆవహించి మనలోనికి ప్రవేశిస్తాడు. అలాంటి పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ తాకిడి మనం పొందుకోగలుగుతామని ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను. పరమగీతములు 2వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ పౌరపు స్వరము మన దేశంలో వినబడుచున్నది అనేటువంటి మాట మనకు కనపడుతుంది. నిజమే, పౌరపు స్వరము, పౌరపు రెక్కల చప్పుడు, రెక్కల ధ్వని, పరిశుద్ధాత్మ ధ్వని మన మధ్యలోనికి దిగివచ్చునుగాక. మనందరి మీదకి పౌరం వంటి పరిశుద్ధాత్మ దిగివచ్చి మనల్ని తాకునుగాక, మన మీద వాలునుగాక, మనం ఆత్మచేత నింపబడి తాకబడదముగాక, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 2వది అగ్ని వంటి పరిశుద్ధాత్మ, అగ్ని వంటి పరిశుద్ధాత్మ అని మనం చెప్పుకుంటే అగ్ని అనేది చాలా భయంకరమైనటువంటిది. అగ్ని కాల్చివేస్తుంది, అగ్ని దహించి వేస్తుంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు కూడా అగ్ని వంటి వాడు, అగ్ని వంటి పరిశుద్ధాత్మ అని నేను చెబుతూ ఉండగా దేవుని వాక్యంలోని 2 మాటలు మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము మొదటి నుండి మనం చదివినట్లయితే మేడగదిలో 120 మంది కూడుకొని వారు 10 దినములు ఏకధాటిగా ప్రార్థన చేశారు. ఆ 10వ దినమున అనగా 50వ దినమున పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వలె వారి మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా. విభాగింపబడిన అగ్ని నాలుకలు వారి మీదకి వ్రాలగా వారిలో ప్రతి వారు అన్య భాషలతో మాట్లాడారని దేవుని వాక్యంలో వ్రాయబడింది. దేవుని ఆత్మ భాషతో వారందరూ మాట్లాడి దేవుని స్తుతించి ఆరాధించారు, దేవుని నామమును ప్రకటించారు, ప్రవచించారు. దేవుని బిడ్డలారా, గనుక అలాంటి అగ్ని వంటి పరిశుద్ధాత్మ ఈ దినమునే వింటున్న మనందరి మీదకి దిగి బలముగా వచ్చునుగాక. అగ్ని నాలుకలు మన మీద దిగివచ్చి మనల్ని తాకునుగాక, మనల్ని ముట్టునుగాక. పరిశుద్ధాత్మ భాషల వరము, పరిశుద్ధాత్మ ప్రవచన వరము, పరిశుద్ధాత్మ అర్థం చెప్పు వరము మనకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాకని ఇది నేను ప్రకటిస్తూ ఉన్నాను. రకరకాల సంఘాల వారు, రకరకాల సిద్ధాంతాలు కలిగిన వారు రకరకాలుగా బోధిస్తూ ఉంటారు, కానీ ఇతర సిద్ధాంతాలు కలిగిన వారు ఈ వర్తమానం లేక ఈ అంశాలు లేక ఇక్కడ బోధిస్తున్న మాటలు వారు బోధించరు. ఇలాంటి శక్తివంతమైనటువంటి సబ్జెక్ట్స్ను వారు బోధించరు, ఎందుకంటే ఆ అనుభవము, ఆ అనుభూతి వారికి లేదు. కేవలము వాక్యమును లేఖనాలని చెప్పుకొని వాక్యములు వారికి అనువైన, వారికి తెలిసిన వాక్యాలే చెప్పుకుంటూ వింటూ గడిపేయడం మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చదివితే అక్కడ దహించు ఆత్మ చేత నేను మిమ్మల్ని తాకుతానని, సియోనుకు కలిగిన పాపమును కడిగి వేస్తానని, కాల్చివేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన అనుభవం ఇది. దహించు ఆత్మ చేత, అగ్ని చేత మనం కడగబడాలి. అనేక సంవత్సరాల పూర్వం మా అమ్మగారు మాకు సాక్ష్యం చెప్పారు. ఒక దినాన మా అమ్మగారు ప్రార్థన చేస్తూ మోకాళ్ళ మీద చాలాసేపు గడుపుతూ ఉండగా ఒక అగ్ని జ్వాల దిగి వచ్చి మా అమ్మగారిని నిలువెలా కాల్చినట్టుగా, అలాగే బహుగా చాలాసేపు ప్రార్థనలో ఉండగా కాల్చబడి 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 నిలువెలా శుద్ధి చేయబడినట్లుగా, అదే సమయంలో భాషలతో మాట్లాడినట్టుగా కూడా మా అమ్మగారు ఒక అనుభూతిని, అనుభవాన్ని ప్రార్థన జీవితంలో చెప్పారు. ఎందుకంటే వాక్యంలో వ్రాయబడిన ఈ మాటల నెరవేర్పు మా అమ్మగారు అనుభవించారు. అలాగే అనేక సార్లు నా జీవితంలో అగ్ని అనుభూతిని నేను చూశాను. అగ్ని మండడం, అగ్ని రగలడం, ప్రార్థన చేస్తూ ఉంటే అగ్ని దిగి రావడం, వాక్యం చదువుతుంటే అగ్ని దిగి రావడం, దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉంటే అగ్ని దిగి రావటం నేను అనేకసార్లు నా జీవితంలో చూశాను. మన దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు చూడండి. మనం తిమోతి పత్రికలో చదివితే అక్కడ వ్రాయబడింది ఆయన సమీపించరాని తేజస్సులో నివసిస్తున్నాడు. తేజస్సు అంటే అగ్ని, అగ్నిలో నివసించేవాడు, గనుక అగ్ని రూపిగా ఉన్నటువంటి వాడు. 2వ దినవృత్తాంతము గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చదివితే అక్కడ సొలొమోను మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. సొలొమోను ప్రార్థన చేయగా
ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. గనుక పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వంటి వాడు. అగ్ని వంటి పరిశుద్ధాత్మ దిగి వస్తే, మనల్ని తాకితే, మనల్ని కాల్చితే, మనల్ని శుద్ధీకరిస్తే పరిశుద్ధాత్మ అగ్ని చేత మనం సంపూర్ణ శుద్ధీకరణ పొంది దీవించబడతాం. అందుకే దేవా, పరిశుద్ధాత్మ దేవా, యేసుక్రీస్తు ప్రభువా, పౌరం వంటి వాడుగా నా మీదకి దిగిరండి, అగ్ని వంటి వాడుగా నా మీదకి దిగిరండి, నన్ను అభిషేకించండి ప్రభువును అడగాలని నేను మీకు మనవి చేస్తున్నాను. జీవజ్వాల